భర్త రాజేంద్ర అన్న మంచి స్పీచ్ ఇస్తాడు అందరికి, ఏందని ఏం జరుగుతుందనేది నాకంటే ఎక్కువ. తెలంగాణలో కేసీఆర్ వెన్నంట ఉండి ఉద్యమంలో కేసీఆర్కు అన్నీ తానే నడిపించిన రాజేంద్ర అన్న ఈరోజు మాట్లాడతాడు. కొంచెం నాకు నిన్న నుంచి ఆరోగ్యం బాగాలేక జ్వరం వచ్చి ఒక్కరోజు నిన్న అదేయింది. 2 నెలల నుంచి నిద్రపోతలేను నేను, రోజు 15 రోజులు తిరుగుతున్నా. నిన్న నాకు జ్వరం వచ్చి పండుకుంటే ఏదో డాక్టర్ చూస్తే కేటీఆర్ అన్నాడట, ఆయన డ్రామా చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి అన్నని. డ్రామా రావు ఆయన, నేను కాదు. ఎవరు డ్రామా చేస్తుర్రు? డ్రామా చేసేటోడన్న ప్రజల పక్షాన రాజీనామా చేసి యుద్ధం ప్రకటిస్తాడా? యుద్ధం చేస్తాడా? అమ్ముడు పోయేటోడైతే ఎవడైనా సరే 12 మంది ఎమ్మెల్యేలు ఎమ్మడు, అమ్ముడు పోకపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 10 మందిని కొనుక్కోండు కదా కేసీఆర్. రాజు మునుగోడు బిడ్డలు మీరు అందరు ఓటేసినాక రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందా? మునుగోడు గురించి కొట్లాడి మునుగోడుకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ని మునుగోడుకు రప్పించలే? మీ కళ్ళకాడికి వచ్చిందా లేదా? ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్కడ తిరుగుతారు ఇప్పుడు? మునుగోడు నియోజకవర్గంలో ఎవరు తిరుగుతారు? వంగంగి దండం పెడతలేరు మీ దగ్గరకు వచ్చి? ఎట్లా పెడతారు? అసెంబ్లీలో అడిగినప్పుడేమో మా ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాం, డెవలప్మెంట్ లేదు, మా రోడ్లు లేవు, మా లింక్ రోడ్లు లేదు, మా పిక్షాపురానికి డెవలప్మెంట్ లేదు అని అడితే నీకు అప్పుడు అర్థం కాలే. మునుగోడులో డిగ్రీ కాలేజ్ కావాలంటే నీకు అర్థం కాలే. మునుగోడులో గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, మా ప్రభుత్వ బడులు కావాలంటే నీకు అర్థం కాలే. నీకు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ నియోజకవర్గం, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఏ మన మునుగోడు ప్రజలు తెలంగాణలో లేవా? తెలంగాణ లేవా? గట్టిగా చెప్పరు, మాట్లాడతలేరు. ఉన్నవా లేవా తెలంగాణలో? మీరు మునుగోడులో గెలిపించిన ఎంపీ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడలేదా? పార్లమెంట్లో తెలంగాణ కోసం నేను కొట్లాడిన సంగతి మీ అందరికి తెలియదా? ఒక కేసీఆర్ అనుకుంటే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ఆయన తెలంగాణలో ఆయన నియోజకవర్గం తప్పితే ఇంక మన వరం లేవా? ఈ ప్రాంతంలో ఈ మహిళల కష్టాలు లేవా? ఇండ్లు లేనోళ్ళు లేరా? ఉద్యోగాలు లేనోళ్ళు లేరా? మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావద్దా? కావాలనే వద్దా? అంటే నువ్వు 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసినంత మాత్రాన ఈ మునుగోడు గడ్డ ప్రజ గెలిపించిన మనిషి అట్నే నీకు భయపడి కూసుంటాడా? కూసుంటాడా? అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది. ఎందుకు పుట్టింది మునుగోడు గడ్డ మీద? బిడ్డ ఎవరో ఒక నిన్ను కొట్టేటోడు వస్తాడు కదా, ఆడ ఈటల రాజేందర్ గారు కొట్టింది కదా, ఆ శంప వాయించింది కదా, ఈ శంప ఇక్కడ వాయిస్తాం, వాయిస్తామా లేదా? ఈరోజు తెలంగాణ బిడ్డలారా, కిష్టాపురం గ్రామస్తులారా, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మీరందరు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరు మహిళలు ఇంతమంది ఉన్నారు కదా, నిజంగా 8 ఏళ్లలో మీ బతుకులు ఏమన్నా బాగుపడ్డాయా? నిజంగా చెప్పండి, కష్టాలు పోయినాయా? ఏ కుటుంబం బాగుపడ్డది? కేసీఆర్ కుటుంబమేనా? ఆయన కుటుంబం కోసమేనా? 1000 మంది పిల్లలు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం ఈటల రాజేందర్ అన్నటువంటి వాళ్ళు సర్వస్వం అర్పించి తెలంగాణ తెచ్చింది ఆయన కోసమా? మేమందరం కొట్లాడింది? మరి మన తెలంగాణ మనకు కావాలన్నా వద్దా? మీకు ఇప్పుడు కుటుంబ పాలన కావాలన్నా, రాచరిక పాలన కావాలన్నా, ప్రజాస్వామ్యం కావాలన్నా? కేసీఆర్ ఏమంటుండు, ఆయన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటుండు? ఎవరంటారు? కేటీఆరా? కేటీఆర్ రేపు పొద్దున ఎవరిని అంటాడు ఆయన తర్వాత? అంటే దాన్ని ఏమంటారు? వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన అంటారా లేదా? మన దానికోసమేనా? మన ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం ఉందా? రాచరిక వ్యవస్థ ఉందా? మన తెలంగాణలో ఏముంది మరి? అది పోవాలనా వద్దా? మరి ఏం సపోర్ట్ చేస్తలేరు అసలు? గొంతే వస్తలేదు. నాకంటే జ్వరం వచ్చింది, మీకు కూడా జ్వరం వచ్చిందా? మీ ఆలోచన విధానం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మునుగోడు దిక్కు చూస్తున్నారు, అవునా కాదా? మునుగోడు ప్రజలు తెలంగాణలో సర్వస్వం అంటే మొత్తం ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూస్తున్న మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారా అని. ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా, ఒక కుటుంబ దోపిడీ వ్యతిరేకంగా, ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా మునుగోడు నియోజకవర్గంలో ఒక వ్యక్తి పేద ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయిండు. ఈ ప్రజలు ఏం తీర్పిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఏం తీర్పిస్తారు? ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా లేదా? ఈ పదవి రాజగోపాల్ రెడ్డి కోసం రాజీనామా చేసిండా? ఎవరి కోసం రాజీనామా చేసిండు? ఎవరి కోసం? మరి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? సపోర్ట్ చేస్తలేదు మీ ఊర్లో.
ప్రతి ఒక్కరు కూడా చేయలేవారు చెప్పండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? మీ అందరు కూడా ఒకటే మాట చెప్తున్నా సోదర సోదరిమన్లారా, ఇది మునుగోడు ఎన్నిక అనేది ఆషామాషి ఎన్నిక కాదు, ఒక వ్యక్తి కోసం ఒక పార్టీ కోసం వచ్చింది కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ అందరి కోసం వచ్చిన ఎన్నిక. ఈ ఎన్నికలో మీరందరూ ధర్మం వైపు ఉండి ధర్మాన్ని గెలిపించాలి. ఒక రాజగోపాల్ రెడ్డికి న్యాయం చేసేది కాదు, రాజగోపాల్ రెడ్డి పదవి కోసం కాదు, పదవి నాకున్న పదవిని వదిలిపెట్టిన 18 ఏళ్ల పదవిని రాజీనామా చేసిన, అవునా కాదా? మీ ఊర్లో సర్పంచ్ని రాజీనామా చేయమని చేస్తాడా? ఒక 2 నెలల ముందు ఏమని చెప్పండి, చేస్తాడో చూద్దాం, చేస్తాడా? మరి 18 నెలల ముందు రాజీనామా చేసినట్టు కారణం ఉంటుందా లేదా? ఆ కారణం ఏంటంటే తెలంగాణలో ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ అవినీతి పాలన పోవాలి, మన బతుకులు బాగుపడాలంటే తెలంగాణలో మన ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పోటీ చేస్తున్నా 3వ తారీఖు నాడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పోటీ చేస్తూ నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.